ప్రకాశం జిల్లాలో వాణిజ్య పంటగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే మిరప పరిస్థితి దయనీయంగా ఉంది తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది నాగులపాడు ఇంకొల్లు మద్దిపాడు తదితర మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో రైతులు మిరప సాగు చేస్తున్నారు కౌలుకు నారుకు ఎరువులు పురుగుల మందులకు ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టినట్లు అన్నదాతలు వివరిస్తున్నారు మిరపనాట్లు వేసినప్పటి నుంచి సరిపడా నీరు లేక ఇబ్బంది పడుతున్నామని సాగుదారులు వాపోతున్నారు

ఇరవై తొమ్మిది ఏ లెక్కను తీసుకున్నాం కౌలుకి ఎకరం అంతా షర్ట్లు ఎండిపోతున్నాయి అన్నీ కాలు గులకమ్మ కాల పక్కన డానరా ఏం రాలేదు ఎండిపోతున్నాయి చెట్లు మేము ఏం చేయాలో అర్థం కాలేదు సార్ వాన లేవు ఏమీ లేవు మసూలు ఎగుతుంది పోతుంది ఇంకేమీ లేదు సార్ ఎంత డబ్బు ఖర్చు అయ్యింది ఇప్పుడు ఏమో దాదాపు వాళ్ళయి కలుపులకి రెండు సార్లు తీపిచ్చా సత్వాలు పెట్టా ఈ మొత్తం ఎట్ట రావాలో ఏం అర్థం కాలేదు సార్ మాకు అసలు గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉన్న పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో కాలువలకు నీటిని మళ్లించలేని పరిస్థితి నెలకొంది ప్రధానంగా శివారు భూములకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు ఎలాగైనా పంటను కాపాడుకోవాలని ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటకు తడులు అందిస్తున్నారు వర్షాధారంతో సాగు చేసే రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది మొదటిసారి వేసిన నాట్లకు నీరు అందక మొక్కలు ఎండిపోయాయని మళ్లీ ఆశతో రెండోసారి నారుమడి వేసినట్లు వాపోయారు గతేడాది మిరపకు ఆశించిన స్థాయిలో ధర లభించడంతో ఈసారి కూడా రైతులు మిరప పంట మీద ఎక్కువ దృష్టి పెట్టారు తీరా చూస్తే వర్షాలు లేక మొక్కలు ఎండిపోయి నేల నెర్రలిచ్చే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు దుక్కులు దున్నిని కానించి యాతలు వేయని ఏ కానీ రెండున్నర లక్ష ఖర్చు పెట్టాను ఏది రెండు ఐదున్నర ఎకరానికి ఇక భవిష్యత్తులో ఎంత పెట్టేది వర్షాలు లేవు వండ నీళ్ళు పెట్టుకుని మొక్కలు బతికించుకోవటమే బోరు బోర్లు వేయాలంటే నాలుగు వేలు అడుగుపట్టింది నాకు ఇంటి దగ్గర బోరు ఉంది అవన్నీ వేయాలంటే చాలా ఇప్పుడు పైపులేమో వారానికి వచ్చి తొమ్మిది వేల ఎక్కడ కింటా ఇచ్చిన పైపు మూడు రోజుల్లో పన్నెండున్నర వెయ్యి అయింది ఈ కొనాలంటే ఏం పరిస్థితి అనేది అర్థం కాలేదు బావిలో నీళ్ళు అంటే ఏదో రోజు పది పట్ల కొట్టుకొని పది ఎకరా అంటే పది అయినా బతికించుకుందాం వర్షం గొరవ పోయిందాక ఏదన్నా నీటి మీద అవి బతికించుకుంటే తర్వాత వర్షం కురిచినాక ఏదన్నా కొంచెం ఆదాయం వచ్చిందని ఆశ ఎకరం వచ్చి కవులు పతికేలు కట్టి ఇప్పుడు ఖర్చు ఒకసారి వేస్తే ఎండిపోయింది మళ్ళీ చేసాము వర్షాలు లేవు ఏదో కుండలో బంట్లో నీళ్లు పెట్టుకున్నా కానీ ఫలితం లేదు ఎండిపోతున్నాయి మొక్కలు ఇప్పుడు ఖర్చు అరవై ఏలు డెబ్బై ఏళ్ళు ఇంచుమించు అయింది గుండె కమ్మ కాలువ ఏదైనా గవర్నమెంట్ దలుచుకొని కాలువ నీళ్ళు మాకు వస్తే కొంచెం మాకు రైతులు కొంచెం ఇది అవుతారు నలభై వేలు రూపాయలు నారైంది యాతకులు అయితే ఏదైతే మొత్తం అరవై డెబ్బై ఏళ్ళు అయిందండి నీళ్ళు లేవు మల్లారం డౌన్ నుంచి నీళ్ళు వస్తేనేసాము ఆ డౌన్ నీళ్ళు అసలు చదవలేదు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయట్లేదు ఏదైనా కుంటలో కుంటల్లో నీళ్ళు ఉంటే పెడదామని పైపులు లేస్తున్నాను అవి కూడా అంతే అందామని చూస్తున్నాం ఎకరానికి మూడేళ్లు నీళ్ళు వెయ్యి రూపాయలు ఇంజన్కి వెయ్యి రూపాయలు పైపులు ఐదు వేలు అవుతుందండి